హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శ్రావణ్ జక్కని. చాలామంది విద్యార్థులు మ్యాథ్స్ బేసిక్స్ తెలియకపోవడం వల్ల హైయర్ క్లాసెస్లో కానీ లేదా గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కానీ చాలా వరకు ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం బేసిక్స్ మ్యాథమెటిక్స్ సులభంగా మరియు సొంతంగా ఎలా నేర్చుకోవాలో ఈ వీడియో ద్వారా నేను గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మన టాపిక్ సింప్లిఫైయింగ్ ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్ని ఎలా సింప్లిఫై చేయాలో ఈ వీడియోలో మనం పూర్తి వివరంగా తెలుసుకుందాం. అయితే ముందుగా ఈ వీడియో చూసే ముందు మీకు కొన్ని బేసిక్ స్కిల్స్ పైన అవగాహన ఉండాలి. అందులో మొదటిది డివిజిబిలిటీ రూల్స్. మీరు ఒక ఫ్రాక్షన్ని సింప్లిఫై చేయాలంటే మీరు ఆ ఫ్రాక్షన్ అనేది ఏ టేబుల్తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుందో మీరు గుర్తించగలగాలి. దానికోసం మీరు ముందుగా డివిజిబిలిటీ రూల్స్ని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు దాన్ని డైరెక్ట్గా డివైడ్ చేయగలగాలి. లాంగ్ డివిజన్ ద్వారా కాకుండా డైరెక్ట్గా ఫ్రాక్షన్ రూపంలో ఉండగానే మనం డివైడ్ చేయగలగాలి. సో అలా ఎలా డివైడ్ చేయాలి, దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో మీకు డివిజన్ ఆల్ టైప్స్ అనే వీడియోలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఫ్యాక్టరైజేషన్. అయితే ఇక్కడ ఇచ్చిన నెంబర్ని ఎలా ఫ్యాక్టరైజ్ చేయాలి అండ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఒక నెంబర్ సంబంధించిన అన్ని ఫ్యాక్టర్స్ని ఎలా కనుక్కోవాలో ఈ ఫ్యాక్టరైజేషన్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది కూడా మీకు ఫ్రాక్షన్స్ని సింప్లిఫై చేసేటప్పుడు యూజ్ అవుతుంది. ఆ తర్వాత కోప్రైమ్స్ అంటే ఏంటి. మనం ఒక ఫ్రాక్షన్ని సింప్లిఫై చేసినప్పుడు చివరిలో న్యూమరేటర్ మరియు డినామినేటర్స్ కోప్రైమ్స్ అయ్యేంత వరకు మనం సింప్లిఫై చేస్తాం. సో ఇక్కడ కోప్రైమ్స్ అంటే ఏంటో మీకు చాలా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ తర్వాత ఫ్రాక్షన్స్ సంబంధించి ఇంట్రొడక్షన్ వీడియో మరియు టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ గురించి మీకు కొంత అవగాహన ఉండాలి. ఈ బేసిక్ స్కిల్స్ కనుక మీకు ఉన్నట్లయితే మీరు ఒక ఫ్రాక్షన్ని చాలా సులభంగా సింప్లిఫై చేయగలుగుతారు అండ్ ఈ వీడియోని పూర్తిగా అర్థం చేసుకోగలుగుతారు. ఇందులో మీకు ఏ ఒక్క టాపిక్ పైన మీకు అవగాహన లేకపోయినా ఆ టాపిక్ సంబంధించిన వీడియోని తప్పకుండా చూడండి. వీలైతే అన్ని వీడియోస్ చూడండి. మీరు ఎన్నో కొన్ని కొత్త విషయాలు తప్పకుండా నేర్చుకుంటారు. ఈ వీడియోకి సంబంధించిన లింక్స్ మీకు ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో ఇవ్వడం జరుగుతుంది లేదా డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడ చూడొచ్చు లేదా నా నెంబర్కి మెసేజ్ పంపినా నేను వాటి సంబంధించిన లింక్స్ మీకు సెండ్ చేస్తాను. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒక ఫ్రాక్షన్ని మనం ఎలా సింప్లిఫై చేయాలి. ముందుగా సింప్లిఫైడ్ ఫామ్ ఆఫ్ ఫ్రాక్షన్ అంటే ఏంటో కొంత అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ మీకు మూడు ఫ్రాక్షన్స్ కనబడుతున్నాయి. వీటిని మనం పిక్చర్ రూపంలో తీసుకుందాం. మొదటి ఫ్రాక్షన్ చూసినట్లయితే 4/8 అంటే ఒక పూర్తి మొత్తాన్ని మనం 8 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసి 4 పార్ట్స్ని మనం షేర్ చేయాల్సి ఉంటుంది, రైట్? నెక్స్ట్ రెండవ ఫ్రాక్షన్ని చూసినట్లయితే 2/4. సో ఇక్కడ ఒక పూర్తి మొత్తాన్ని తీసుకొని మనం ముందుగా 4 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేయాలి. ఆ తర్వాత 2 పార్ట్స్ని మనం షేర్ చేస్తాం. అలాగే 1/2 అంటే ఒకదాన్ని మనం రెండు ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసి ఒక పార్ట్ని మనం షేర్ చేస్తాం. ఈ మూడు ఫ్రాక్షన్స్ సంబంధించి మనం కింద డయాగ్రామ్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే మొదటి పార్ట్లో షేడెడ్ పార్ట్ కానీ రెండో దాంట్లో కానీ మూడో దాంట్లో కానీ మనకు ఒకే సైజులో ఏర్పడింది. సో దీని అర్థం ఏంటి, ఈ మూడు ఒకే సైజుని రిప్రజెంట్ చేస్తున్నాయి. ఆ సైజ్ ఎంత అంటే మనకు ఇక్కడ 1/2 అని మనం సులభంగా చెప్పొచ్చు. ఈ మూడు ఈక్వల్ సైజుని రిప్రజెంట్ చేస్తున్నాయి కాబట్టి మనం వీటిని ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అంటాం. ఇప్పుడు ఇక్కడ మరో విషయాన్ని గమనిద్దాం. ఇక్కడ 4/2 = 2/4 అండ్ 2/4 = 1/2 అయింది. ఇక్కడ 4/2 మరియు 2/4కి 1/2ని స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ లేదా సింప్లిఫైడ్ ఫామ్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ లేదా లోయెస్ట్ ఫామ్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ అని చెప్పొచ్చు. సో ఇది సింప్లిఫైడ్ ఫామ్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ అంటే. ఇప్పుడు ఒక ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు దాని యొక్క సింప్లిఫైడ్ ఫామ్ ఆఫ్ ఫ్రాక్షన్ మనం ఎలా కనుక్కోవాలో కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాం. టు సింప్లిఫై ఎ ఫ్రాక్షన్, డివైడ్ టాప్ అండ్ బాటమ్ బై ఎ నంబర్ విచ్ కెన్ ఎగ్జాక్ట్లీ డివైడ్స్ బోత్ ద నంబర్స్. సో దీని అర్థం ఏంటంటే మీరు ఒక ఫ్రాక్షన్ని సింప్లిఫై చేయాలంటే న్యూమరేటర్ మరియు డినామినేటర్ని రెండింటిని ఎగ్జాక్ట్గా డివైడ్ చేసే ఒక నంబర్తో రెండింటిని డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం టాపిక్లోకి వెళ్ళే ముందు కొన్ని పదాలు మీరు కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ గివ్స్ ద రిమైండర్ 0 అని అన్నా లేదా ఎగ్జాక్ట్లీ డివైడ్స్ అన్నా లేదా డివిజబుల్ బై అన్నా లేదా ఫ్యాక్టర్ అన్నా ఒకే మీనింగ్ని రిప్రజెంట్ చేస్తుంది. దీని ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం అర్థం చేసుకుందాం. వెన్ వీ డివైడ్ 4/2 ఇట్ గివ్స్ ద రిమైండర్ 0. మనం ఎప్పుడైతే 4ని 2తో డివైడ్ చేస్తామో మనకు రిమైండర్ ఎంత వస్తుంది, 0 వస్తుంది. ఎప్పుడైతే ఇలా రిమైండర్ 0 వచ్చిందో మనం దీన్ని మరో విధంగా ఎలా చెప్పొచ్చు అంటే ఇలా 0 వస్తుందని, ఒక నెంబర్ మరో నెంబర్తో డివైడ్ చేసినప్పుడు 0 వస్తుందన్న విషయాన్ని మనం మరో పదాన్ని ఉపయోగించి ఎలా చెప్పొచ్చు అంటే ఇక్కడ 2 exactly divides 4 అని కూడా చెప్పొచ్చు. దీన్నే మరో విధంగా డివిజిబుల్ బై అనే పదాన్ని ఉపయోగించి 4 is divisible by 2 అని చెప్పొచ్చు. దీన్ని ఫ్యాక్టర్ అనే పదం ఉపయోగించి ఎలా చెప్తామంటే 2 is the factor of 4 అని చెప్తాం. ఇక్కడ అన్ని సందర్భాల్లో మనం చెప్పేది ఒకే విషయం కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క పదాన్ని ఉపయోగిస్తున్నాం. సో ఇక్కడ డివిజిబుల్ అవుతుందన్న, ఫ్యాక్టర్ అవుతుందన్న, ఎగ్జాక్ట్లీ డివైడ్ చేస్తుందన్న దాని అర్థం ఏంటంటే
ఇచ్చిన నెంబర్ని మరొక నెంబర్తో డివైడ్ చేసినప్పుడు జీరో వస్తుందని అర్థం. సో ఈ పదాలు మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే నేను ఇప్పుడు ఈ వీడియోలో ఈ పదాలను ఉపయోగించినప్పుడు మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ద్వారా ఒక ఫ్రాక్షన్ ఎలా సింప్లిఫై చేయాలో చూద్దాం. ఇక్కడ మనకు 12/18 ఉంది. ఇంతకుముందు చెప్పినట్టుగా మనం ఒక ఫ్రాక్షన్ని సింప్లిఫై చేయాలంటే ఆ రెండు నంబర్స్ని, అంటే టాప్ నంబర్ అండ్ బాటమ్ నంబర్, లేదా న్యూమరేటర్ మరియు డినామినేటర్ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేసే ఒక కామన్ నంబర్ని మనం గుర్తించాలి. సో ఇక్కడ దాన్ని మనం కామన్ ఫ్యాక్టర్ అంటాం. సో ఇవి రెండు 2తో డివైడ్ అవుతాయా, 3తో డివైడ్ అవుతాయా, లేదా 5తో డివైడ్ అవుతాయా, లేదా 7తో డివైడ్ అవుతాయా, ఇలా మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మీకు దానికోసం మీకు డివిజిబుల్ రూల్స్ ఐడియా ఉండాలి. ఇలాంటి చిన్న నెంబర్ అయితే మీరు డైరెక్ట్గా కూడా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఇవి 2తో డివైడ్ అవుతాయని చెప్పొచ్చు. అంటే 2 అనేది రెండింటికి కామన్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు మన స్టెప్ 1లో మనం 2తోని దీన్ని డివైడ్ చేద్దాం. సో ఇక్కడ మీరు న్యూమరేటర్ మరియు డినామినేటర్ని 2తోని డివైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా డివైడ్ చేసినట్టయితే 2 6 12 అండ్ 2 9 18, 6/9 వచ్చింది. మరి ఇక్కడితో ఆపేయాలంటే కాదు, ఎందుకంటే 6 మరియు 9కి కూడా మరొక కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఎలాంటి కామన్ ఫ్యాక్టర్ కనుక లేనట్లయితే అప్పుడు మనం ఆ ప్రాసెస్ని అక్కడితో ఆపేస్తాం. కానీ ఇక్కడ 6 మరియు 9కి మనకు 3 అనేది కామన్ ఫ్యాక్టర్ ఉంది. అంటే 6 మరియు 9 అనేది 3తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతాయి. సో ఇప్పుడు మన స్టెప్ 2లో ఈ నెంబర్స్ని మనం 3తో డివైడ్ చేద్దాం. సో ఇక్కడ 3 2 6 అండ్ 3 3 9. సో ఇప్పుడు మనకి 2/3 వచ్చింది. ఇప్పుడు 2ని 3ని డివైడ్ చేసే ఏదైనా ఒక నెంబర్ మనకు దొరుకుతుందా? 2కి మరియు 3కి ఎలాంటి కామన్ ఫ్యాక్టర్ లేదు. సో ఇప్పుడు మనం ప్రాసెస్ని ఆపేస్తాం. దీన్నే మరింత సింపుల్గా ఒకే స్టెప్లో చేయాలంటే ఎలా చేయాలో మరొకసారి చూద్దాం. సో ఇక్కడ ఇంతకుముందు చేసిన దాన్ని బట్టి మనకేమర్థమైందంటే ఈ నంబర్స్ రెండు 2తోని మరియు 3తోని డివిజిబుల్ అవుతాయి. అంటే అవి 6తో కూడా డివిజిబుల్ అవుతాయి. సో మనం డైరెక్ట్గా 6తో డివైడ్ చేసినట్లయితే ఒకే స్టెప్లో మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ 6 2 12 అండ్ 6 3 18. సో మనకి డైరెక్ట్గా 2/3 వస్తుంది. ఇక్కడ 2, 3కి కేవలం 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ ఉంది. సో 1తో డివైడ్ చేస్తే మనకి ఎలాగో సేమ్ నెంబర్ వస్తుంది కాబట్టి మనం డివైడ్ చేయము. సో ఇలా ఏ నెంబర్స్కి అయితే 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్గా ఉందో మనం వాటిని కోప్రైమ్స్ అంటాం. ఇలా కోప్రైమ్స్ వచ్చినప్పుడు మనం ఇక్కడతో ఆపేస్తాం. సో ఇక్కడ మనం ఏమంటామంటే 12/8కి 2/3 అనేది సింప్లిఫైడ్ ఫార్మ్ ఆఫ్ ఫ్రాక్షన్ అంటాం. సో ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ 84/96 ఉంది. సో ఇక్కడ 84 మరియు 96ని మీరు గమనించగానే ఇవి రెండు ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఇవి 2తో డివైడ్ అవుతాయని మనం ఈజీగా చెప్పొచ్చు. అలాగే ఇవి 3తో కూడా డివైడ్ అవుతాయో లేదో చెక్ చేద్దాం. సో అలా చెక్ చేయాలంటే మీకు 3 యొక్క డివిజిబుల్ రూల్ తెలిస్తే చాలా సులభంగా చేయొచ్చు. 3 యొక్క డివిజిబుల్ రూల్ ఏంటంటే మనం ఇచ్చిన నంబర్లో డిజిట్స్ని యాడ్ చేయాలి. సో ఇక్కడ 8+4 చేయాలి. 8+4 మనకి 12 వస్తుంది. అంటే 12 అనేది 3తో డివైడ్ అవుతే ఈ నెంబర్ కూడా 3తోని డివైడ్ అవుతుందని అర్థం. సో ఈ నెంబర్ 3తో డివైడ్ అవుతున్న విషయం మనకు అర్థమైంది. సో ఇక్కడ కింద నెంబర్ని చెక్ చేయాలంటే సేమ్ ఇందులో కూడా మనం డిజిట్స్ని యాడ్ చేయాలి. సో ఇక్కడ 9+6 మనకి 15 వస్తుంది. 15 అనేది 3 టేబుల్లో వస్తుంది కాబట్టి ఈ నెంబర్ కూడా 3తోని డివైడ్ అవుతుంది. ఇలా ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క రూల్ ఉంటుంది. మీరు ఒకవేళ తెలియకపోతే డివిజిబుల్ రూల్స్ అనే వీడియో చూడండి. సో ఇక్కడ మనకి ఇవి రెండు 3తో కూడా డివైడ్ అవుతున్న విషయం అర్థమైంది. సో దాని అర్థం ఇవి 6తో కూడా డివైడ్ అవుతాయి. సో ఇక్కడ నేను 2తో ఒకసారి 3తో ఒకసారి చేయడానికి బదులు డైరెక్ట్గా 6తో డివైడ్ చేస్తాను. ఇలా చేయడం వల్ల మనకు ఒక స్టెప్ తగ్గే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు అలా చేయలేకపోతే మీరు ఫస్ట్ 2తోని తర్వాత 3తోని డివైడ్ చేయొచ్చు. ఎలా చేసినా పర్లేదు. 6 1 6, నెక్స్ట్ ఇక్కడ 24 ఉంటుంది కాబట్టి 6 4 24. నెక్స్ట్ ఇక్కడ 9 6 ఉంది. సో ఇక్కడ 6 1 6 అండ్ ఇక్కడ మనకు 3 మిగులుతుంది. 6 6 36 అవుతుంది. సో ఇలా మీరు కట్ చేయొచ్చు. అయితే మీరు ఇక్కడ గమనించినట్లయితే న్యూమరేటర్లో 14 ఉంది అండ్ డినామినేటర్లో 16 ఉంది. ఈ రెండు మళ్ళీ ఈవెన్ నెంబర్స్ వచ్చాయి. ఈ రెండు మళ్ళీ 2తో డివైడ్ అవుతాయి. సో ఇలా కామన్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా డివైడ్ చేయాలి. సో ఇక్కడ 2 7 14 అండ్ 2 8 16. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే 7/8 వస్తుంది. మరి వీటిని ఇంకా డివైడ్ చేయొచ్చా మనం? 7కి మరియు 8కి ఏదైనా కామన్ ఫ్యాక్టర్ ఉందా? 8 అనేది 2 టేబుల్లో 4 టేబుల్లో వస్తుంది. కానీ 7 అనేది ఆ రెండింటిలో ఏ టేబుల్లో రాదు. సో అంటే ఈ రెండింటికి కామన్గా మాత్రం ఎలాంటి ఫ్యాక్టర్ లేదు. ఇక్కడ 7, 8లు కోప్రైమ్స్. సో మనం ఇక్కడతో ఆపేస్తాం. ఇక్కడ మనం గమనించింది ఏంటంటే 2తో డివైడ్ అవుతుంది అండ్ మళ్ళీ 3తో డివైడ్ చేసాం, మళ్ళీ 2తో డివైడ్ చేసాం. ఇప్పుడు ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే మనకు 12 వస్తుంది. అంటే ఈ నెంబర్ని మ్యాక్సిమం 12 టేబుల్తో కూడా మనం డివైడ్ చేయొచ్చని అర్థం. సో ఇప్పుడు మీరు డైరెక్ట్గా కనుక 12 టేబుల్తో డివైడ్ చేస్తే దీన్ని మీరు సింగిల్ స్టెప్లో చేయొచ్చు. సో ఇక్కడ 12 7 84 వస్తుంది, 12 8 96 వస్తుంది. సో డైరెక్ట్గా మీకు 7/8 వస్తుంది. ఇలా మీరు ఎంత పెద్ద నెంబర్ తీసుకుంటే అంత తొందరగా అవుతుంది. ఒకవేళ మీరు పెద్ద టేబుల్తో చేయలేకపోతే మీరు చిన్న టేబుల్నే ఎంచుకోండి. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ
546 అండ్ 462 ఉంది. ముందుగా ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్స్ ఏంటో కనుక్కోవాలి. స్టెప్ వన్లో మీరు గమనించినట్లయితే ఇవి రెండు ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఇక్కడ మనం 2తో డివైడ్ చేయొచ్చు. సో మరి 3తో కూడా డివైడ్ చేయొచ్చో లేదో చెక్ చేద్దాం. ఈ ఇచ్చిన నెంబర్లోని అన్ని డిజిట్స్ని యాడ్ చేయాలి. సో ఇక్కడ 5+4+6 యాడ్ చేస్తే మనకు 15 వస్తుంది. 6+4 10 అండ్ 10+5 15. నెక్స్ట్ ఇక్కడ డినామినేటర్ కూడా మనం చెక్ చేద్దాం. సో ఇక్కడ 4+6+2, ఇక్కడ 6+4 10, 10+2 12 వస్తుంది. సో ఇక్కడ 15 మరియు 12 అనేవి 3 టేబుల్లో డివిజిబుల్ అవుతాయి కాబట్టి అండ్ ఈ నెంబర్స్ కూడా మనకు 3 టేబుల్లో డివిజిబుల్ అవుతాయని చెప్పొచ్చు. సో మనం ఇక్కడ 3తో కూడా డివైడ్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ రెండు నెంబర్స్ 2తో మరియు 3తో డివిజిబుల్ అవుతున్న విషయం అర్థమైంది. సో ఈ నెంబర్స్ 6తో కూడా డివిజిబుల్ అవుతాయని అర్థం. సో అలాంటప్పుడు మనం 2తోని 3తో చేయడానికి బదులు డైరెక్ట్గా 6తో చేస్తే ఒక స్టెప్ అనేది తగ్గుతుంది. సో ఇక్కడ స్టెప్ వన్లో మనం 6తో డివైడ్ చేస్తున్నాం. సో ఇక్కడ 6 9 54 అండ్ 6 1 6. నెక్స్ట్ డినామినేటర్ కనుక డివైడ్ చేసినట్లయితే ఇక్కడ 6 7 42 అండ్ ఇక్కడ 4 రిమైన్ అవుతుంది అండ్ మళ్ళీ 42 కాబట్టి 6 7 42. సో ఇక్కడ 91/77 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనం స్టెప్ 2లో ఏం చేయాలంటే మళ్ళీ ఇవి రెండింటికి ఏమైనా కామన్ ఫ్యాక్టర్ ఉందా మనం గమనించాలి. సో ఇవి రెండు మళ్ళీ 3 టేబుల్ ఏమైనా డివైడ్ అవుతాయా ఒకసారి ఆలోచించాలి. సో ఇక్కడ 9+1 10 కాబట్టి అది 3 టేబుల్ డివైడ్ కాదు. సో ఒకటి కాకపోతే రెండోదాన్ని కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకా మరే టేబుల్తోనైనా వస్తుందా. సో మీరు గుర్తించలేకపోతే ఏం చేయాలంటే ఇందులో ఏదైనా ఒక చిన్నదాన్ని తీసుకోండి. సో ఇక్కడ 77 అనేది చిన్న నెంబర్ కాబట్టి 77ని ఫ్యాక్టర్స్గా విడగొట్టండి. అంటే 77ని మనం 11×7 అని రాయొచ్చు. సో దీని ద్వారా 77 అనేది 11 టేబుల్లో వస్తుంది లేదా 7 టేబుల్లో వస్తుంది అనే విషయం మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే ఈ న్యూమరేటర్ ఉన్న నెంబర్, ఇది కాకుండా మిగిలిన నెంబర్ని ఈ రెండింటిలో ఏదో ఒక టేబుల్లో వస్తుందా లేదా చెక్ చేయాలి. 11 టేబుల్లో 91 రాదు, ఎందుకంటే 11 9 99 లేదా 11 8 88 అవుతుంది. సో 91 రాదు. సో మీరు 7 టేబుల్లో చెక్ చేయండి. ఇక్కడ 7 1 7 అంటే మనకు 2 మిగులుతుంది, 21 అంటే 7 3 21. సో ఇక్కడ ఈ రెండు 7తో డివిజిబుల్ అవుతున్నాయి. ఇప్పుడు మీరు 7తోని రెండింటిని డివైడ్ చేయాలి. సో ఇక్కడ 7 1 7 అండ్ 7 1 7 అండ్ 7 1 7 2 మిగిలిపోతుంది అండ్ 21 అవుతుంది కాబట్టి 7 3 21. ఇక్కడ మనకి 13/11 వచ్చింది. 13 మరియు 11కి ఎలాంటి కామన్ ఫ్యాక్టర్స్ లేవు, ఇవి కో ప్రైమ్స్. సో మనం ఇక్కడతో ఆపేస్తాం. సో ఇలా మీరు స్టెప్ బై స్టెప్ ఒక ఫ్రాక్షన్ని సింప్లిఫై చేయొచ్చు. ఇప్పటి వరకు మనం ఒక ఫ్రాక్షన్ని సింప్లిఫై చేయాలంటే ఎలా ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా చేయకూడదో తెలుసుకుందాం. ఇక్కడ 63/28 ఉంది. దీన్ని చూడగానే చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ముందుగా 28 చూడగానే 28 అనేది 2తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 2తో డివైడ్ చేస్తారు. 2 1 2 అండ్ 2 4 8. నెక్స్ట్ అలాగే 63ని కూడా 2తోనే డివైడ్ చేస్తారు. ఎలా అంటే 2 3 6 అండ్ 2 1 2. మరి ఇక్కడ మనకు 1 మిగిలిపోయింది. దాని అర్థం ఏంటంటే 63 అనేది 2తో డివిజిబుల్ కాదు. ఇలా ఒకే నెంబర్ మాత్రమే డివిజిబుల్ అయ్యేది ఉంటే దాన్ని రెండింటిని అదే నెంబర్తో రెండింటిని మీరు డివైడ్ చేయకూడదు. అంటే మీరు ఇక్కడ 2ని ఉపయోగించకూడదు అని అర్థం. మరికొంతమంది ఏం చేస్తారంటే 63ని గమనించి 63 అనేది 3తో డివిజిబుల్ అవుతున్న విషయాన్ని గుర్తించి 3తోని డివైడ్ చేస్తారు. 3 2 6 అండ్ 3 1 3. నెక్స్ట్ మీరు ఇప్పుడు 28ని కూడా 3తో డివైడ్ చేశారనుకోండి, మనకు 3 9 27 వస్తుంది. కానీ ఇక్కడ మనకు 1 మిగిలిపోతుంది. సో దాని అర్థం ఏంటంటే 28 అనేది 3తోని డివిజిబుల్ అవ్వట్లేదు. సో అంటే మరి 3తోని చేయొద్దు. అలా అని మరి పైంది 3తో అవుతుంది కదా, పైంది 3తో చేసేసి కిందిది 2తో అవుతుంది కాబట్టి 2తో చేయాలి అని అనుకోవద్దు. రెండింటిని ఒకే నెంబర్తో డివైడ్ చేయాలి. వేర్వేరు నెంబర్స్ మీరు డివైడ్ చేయకూడదు. అలాంటి ఒక నెంబర్ ఉంటేనే మీరు దాన్ని సింప్లిఫై చేయాలి. ఒకవేళ లేకపోతే అదే సింప్లిఫైడ్ ఫామ్ అని అర్థం. ఇప్పుడు మనకు ఈ రెండింటిని డివైడ్ చేసి ఏదైనా ఒక నెంబర్ ఉందా లేదా ఆలోచిద్దాం. సో అది తెలుసుకోవాలంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక చిన్న నెంబర్ తీసుకొని దాన్ని మీరు ఫ్యాక్టర్స్గా రాయాలి. సో ఇక్కడ 28ని మనం ఫ్యాక్టర్స్గా రాస్తే 2×14. సో ఇప్పుడు 2 టేబుల్లో 63 అదని మనకు ఆల్రెడీ తెలిసిపోయింది. మరి 14 టేబుల్లో వస్తుందా? ఒకవేళ మీరు అది చెక్ చేయలేకపోతే మళ్ళీ 14ని విడగొట్టండి. సో ఇక్కడ 28ని ఏం రాయొచ్చు, 2×2×7 అని రాయొచ్చు. ఇంతకుముందు 14 దగ్గర మనం 2×7 అని రాసుకుందాం. సో ఇక్కడ 2 2లే వచ్చాయి. సో 2 ఆల్రెడీ మనం చెక్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ 7 మిగిలిపోయింది కాబట్టి 7ని చెక్ చేద్దాం. సో ఇక్కడ 63 అనేది 7 టేబుల్లో వస్తుందా లేదా మనం చెక్ చేయాలి. సో 63 అనేది 7 టేబుల్లో వస్తుంది. సో రెండింటి మనం 7 టేబుల్తో డివైడ్ చేయొచ్చు. ఇలా రెండింటిని డివైడ్ చేసే నెంబర్ మాత్రమే మనం వెతకాలి తప్ప ఏ నెంబర్తో వస్తే ఆ నెంబర్తో పైంది ఒక నెంబర్తో కింది ఒక నెంబర్తో మనం డివైడ్ చేయకూడదు. ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. లేదా ఒక నెంబర్ వస్తుందిగా అని చెప్పి ఇంకో నెంబర్ కూడా అలాగే డివైడ్ చేయకూడదు. రెండింటిని ఎగ్జాక్ట్గా డివైడ్ చేసే నెంబర్తో మాత్రమే మనం డివైడ్ చేయాలి. మనకి ఇక్కడ రిమైండర్ ఏది మిగలకూడదు. సో ఈ విషయాన్ని మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. మనం 7తో డివైడ్ చేస్తే 7 9 63 అండ్ 7 4 28. సో మనకు 9/4 వస్తుంది. మరి దీన్ని మళ్ళీ సింప్లిఫై చేయొచ్చా? 4 అనేది
టూ టేబుల్ వస్తుంది, నైన్ అనేది త్రీ టేబుల్ వస్తుంది. సో రెండింటికి ఒక కామన్ ఫ్యాక్టర్ లేదు, ఇవి రెండు కో ప్రైమ్స్. సో మనం ఇక్కడతో ఆపేస్తాం. సో ఇక్కడ మనం ఏం నేర్చుకున్నామంటే, ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే డివైడ్ ఏ నంబర్ విచ్ కెన్ ఎగ్జాక్ట్లీ డివైడ్స్ ద బోత్ ద నంబర్స్. రెండింటిని ఎగ్జాక్ట్గా డివైడ్ చేసే నంబర్తో మాత్రమే డివైడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే డూ అంటిల్ యూ గెట్ కో ప్రైమ్స్. కో ప్రైమ్స్ వచ్చేంత వరకు మనం డివైడ్ చేస్తూ వెళ్తూనే ఉండాలి. సో ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇది ఈరోజు టాపిక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం ద్వారా తెలియజేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని లేదా మీ డౌట్స్ని కామెంట్ చేయడం ద్వారా తెలియజేయండి. మీరు ఏ టాపిక్స్పై వీడియోస్ కోరుకుంటున్నారో కూడా మీరు కామెంట్లో తెలియజేయండి. వీలైనంత తొందరగా ఆ టాపిక్స్పై వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ ఇచ్చిన కొన్ని ప్రాబ్లమ్స్ని మీరు ప్రయత్నించి చూడండి. ఈ ప్రాబ్లమ్స్ని మీరు ట్రై చేసి వాటికి సంబంధించిన ఆన్సర్స్ కామెంట్లో తెలియజేయండి లేదా నా నంబర్కి సెండ్ చేయండి. నేను అవి కరెక్టా కాదో మీకు సమయం ఉన్నప్పుడు రిప్లై ద్వారా తెలియజేస్తాను. నా వీడియోస్ యొక్క అప్డేట్స్ మీ మొబైల్లో పొందాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫామ్ ఫిల్ చేసి నా వాట్సాప్ నెంబర్ని మీ కాంటాక్ట్లో యాడ్ చేసుకోండి లేదా నా వాట్సాప్కి హాయ్ అని మెసేజ్ పంపండి. సో ఈ వీడియోస్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.